ప్రకాశం జిల్లాలో ఎస్టీజీ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయో జిల్లా విద్యాశాఖ అధికారులు తేల్చి రాతపూర్వకంగా ఇవ్వాలని, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఖాళీగా ఉన్న దాదాపు 1000 ఎస్జీటీ పోస్టులను భర్తీ చేసి వెంటనే మెగా డిఎస్సీ పరిధిలో చేర్చాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కేవీ పిచ్చయ్య అన్నారు. ఈ సందర్భంగా దర్శి సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ చేసిన పోరాట ఫలితమే మెగా డిఎస్సీని విడుదల చేశారని, కానీ ప్రకాశం జిల్లాలో కేవలం 124 ఎస్జీటీ పోస్టుల్ని భర్తీ చేస్తామని వివిధ పత్రికల్లో వార్తలొస్తున్నాయని, కానీ నిజంగా జిల్లాలో ఎస్జీటీ పోస్టుల ద్వారా దాదాపు 1000 దాకా ఖాళీలు ఉన్నాయని, వాటిని లెక్కలు తేల్చి ఎన్ని ఖాళీలు ఉన్నాయో పూర్తిగా జిల్లా అధికారుల దృష్టి సారించి లెక్కలు తేల్చాలని, ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్జీటీ పోస్టుల సంఖ్యను పెంచి నివేదిక ఇవ్వాలని ఆయన కోరారు. లేని పక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో డిఎస్సీ అభ్యర్థులతోటి నిరుద్యోగులతోటి ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు ఆర్జేసీ పాల్, నాయకులు కె వెంకట్రావు, షేక్ పీరా సాహెబ్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో భారత ప్రజాతంత్ర విజన సమైక్య డివైఎఫ్ఐ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డివైఎఫ్ఐ చేసిన అనేక పోరాటాల వల్లనే ఈరోజు మెగా డిఎస్సీ 16,000 తోటి పైచిలకు మెగా డిఎస్సీ విడుదల చేశారని, అదేవిధంగా మనకు సంబంధించిన ప్రకాశం జిల్లాలో ప్రతి జిల్లాలో ఎస్జీటీ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి, కానీ మన ప్రకాశం జిల్లాలో కేవలం 124 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని మనం దినపత్రికలో చూస్తూ ఉన్నాం. దీనికి మేము డివైఎఫ్ఐకి మేము చెప్తుంది ఏంటంటే, ప్రకాశం జిల్లాలో విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఎస్జీటీ పోస్టులు ఎన్నైతే ఖాళీగా ఉన్నాయో, దాదాపు మనం తెలిసిన సమాచారం ఏంటంటే 400 వేదాకా ఖాళీలు ఉన్నాయని సమాచారం తెలుస్తూ ఉంది. కాబట్టి వెంటనే ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఎస్జీటీ పోస్టులు ఏమున్నాయో లెక్కలు తెలచాలి, తేల్చి ఈ 124 పోస్టులు మాత్రమే కాదు ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో, దాదాపు 400 దాకా పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల్ని వెంటనే ఈ ఖాళీల్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందించాలి జిల్లా అధికారులు అందించి, దాదాపు మన ప్రకాశం జిల్లాలో ఎస్జీటీ పోస్టుల సంఖ్యను పెంచి 1000 వరకు ఉండే విధంగా ఈ మెగా డిఎస్సీలో కల్పించాలని మేము నిరుద్యోగుల తరఫున, ఎస్జీటీ అభ్యర్థుల తరఫున మేము డివైఎఫ్ఐగా కోరుతా ఉన్నాము. లేని పక్షంలో ఈ అధికారుల మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద డివైఎఫ్ఐగా మేము ఇంతకుముందు ఏ విధంగా అయితే పోరాటాలు చేశామో ఆ విధంగా ఎస్జీటీ పోస్టుల సంఖ్యను పెంచాలని భవిష్యత్తులో పోరాటాలు చేస్తాము. కాబట్టి ఈ రోజున మనం చూసుకున్నట్లయితే తాడేపల్లిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ప్రకాశం జిల్లా ఎస్జీటీ అభ్యర్థులు కలవడం జరిగింది, ఆయన కూడా సాయంత్రంగా స్పందించారంట. కాబట్టి మేము డివైఎఫ్ఐ కోరుతుంది ఏంటంటే, మన ప్రకాశం జిల్లాలో దాదాపు 124 పోస్టులు మాత్రమే కాదు ఎక్కువ పోస్టులను భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ విధంగా చేయని పక్షంలో డివైఎఫ్ఐగా పోరాటం చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం.